దగ్గుబాటి దంపతుల మౌనం అందుకేనా ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి ఇద్దరు రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే ఒకరు వైసీపీలో ఉన్నట్టుగానే ఉన్నారు కానీ ఉన్నారో లేదో తెలియదు ఇక పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉన్నారు అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి వైసీపీపై విమర్శలు కూడా చేస్తున్నారు అయితే వెంకటేశ్వరరావు వ్యవహారం మాత్రం ఏం చేస్తున్నారనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన తన కుమారుడు చెంచురామయ్యను రంగంలోకి దింపాలని భావించారు కానీ చెంచురామయ్యకు అమెరికా పౌరసత్వం ఉండడంతో చివరి నిమిషం వరకు క్లారిటీ రాకపోవడంతో దగ్గుబాటే స్వయంగా రంగంలోకి దిగారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలులు వీచినా ఇక్కడ బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన పార్టీలోనే కొనసాగుతున్న ఆయన సతీమణి పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ ఏకంగా దగ్గుబాటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది నువ్వు మన పార్టీలో ఉన్నావు నీ సతీమణి బీజేపీలో ఉండి మన పార్టీపై విమర్శలు చేస్తున్నా నువ్వు స్పందించడం లేదు సో ఇది పార్టీ లైన్కు విరుద్ధం కాబట్టి ఇద్దరూ ఏదో ఒక పార్టీలోనే ఉండాలని షరతు పెట్టింది దీనికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రామనాథం బాబును తిరిగి తీసుకువచ్చి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు అంతేకాకుండా ఆయనకు ప్రకాశం డీసీ ఎస్ఎంఎస్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆటోమేటిక్గానే మైనస్ అయ్యారు అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు అలాగని పార్టీ తరఫున ఎక్కడా వాయిస్ వినిపించడం లేదు ప్రస్తుతం లోకల్గా కూడా లేరని హైదరాబాద్లో ఉన్నారని అంటున్నారు లాక్డౌన్ నేపథ్యంలో దగ్గుబాటి దంపతులు బిర్యానీ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది ఇక రాజకీయంగా చూస్తే ఏపీలో ఇటీవల బీజేపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం సాగింది దీనిలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి బీజేపీ నాయకురాలు దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి పైన వ్యాఖ్యలు చేశారు గత ఏడాది ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర శాఖ రాష్ట్రానికి ఎన్నికల నిధులు ఇస్తే వాడుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అయినా కూడా ఆమె ఎక్కడా స్పందించలేదు ఇక వైసీపీలో ఉన్నారో లేదో కూడా తెలియని దగ్గుబాటి వెంకటేశ్వరరావు మౌన మునిగానే ఉన్నారు ఈ పరిణామాలు గమనిస్తున్న వారు ఇద్దరు దంపతులు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా భవిష్యత్తులో ఏం చేయనున్నారు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు తన సీన్ అర్థమైన పురంధేశ్వరి మాత్రం ఏదో ఒక పదవి రాకపోదా అన్న ఆశతోనే ఉన్నట్లు కనబడుతోంది